వారి ఇవాళ లాంచ్ చేసిన ఎస్వి హైవే సిటీ, మరి దీని హైలైట్స్ ఏంటి? ఒక సంవత్సరం రోజుల్లో 7 వెంచర్లు దిగ్గుజయంగా కంప్లీట్ చేసుకొని రెండో వసంతం అడుగుపెట్టిన 1 మంత్కే 7 వెంచర్ల కంటే కూడా మంచి లేఅవుటు. అంటే ఇది ప్రెస్టేజ్ ప్రాజెక్టు, కంపెనీకి ఇది ఒక ప్రెస్టేజ్ సిగ్నేచర్ ప్రాజెక్ట్ లాగా. శ్రీశైలం జాతీయ రహదారిని ఆనుకొని 10 ఎకర్స్ డిటీసీపీ ఎల్పీ నెంబర్తోటి రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ వెంచర్ అంటే మనకు శ్రీశైలం జాతీయ రహదారి ముచ్చెర్ల ఫార్మా సిటీకి క్వైట్ ఆపోజిట్లో 10 ఎకర్స్ డిటీసీపీ ఎల్పీ నెంబర్తోటి ఉండడం వల్ల ఈ వెంచర్లో ఇన్ ఫ్యూచర్ చాలా మంచి భవిష్యత్తు ఉంటుందని ఖచ్చితంగా చెప్తాం. మరి ఎస్వి హైవే సిటీ ఇవాళ లాంచ్ చేసిన ఈ ప్రాజెక్ట్లోని ఫెసిలిటీస్ ఏంటండి? ఎస్వి హైవే సిటీ అనే ప్రాజెక్టు ఇది శ్రీశైలం జాతీయ రహదారిని ఆనుకొని ఆపోజిట్లో ముచ్చెర్ల ఫార్మా సిటీకి ఎదురుగా ఉంది. ఇది మొత్తం 10 ఎకర్స్ విస్తీర్ణంలో ఉంది. దీనికి ఎంట్రన్స్ ఆర్చు అండ్ కాంపౌండ్ వాలు, ఎలక్ట్రిసిటీ, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, ఎవెన్యూ ప్లాంటేషన్, ఇది పార్క్ డెవలప్మెంట్తో పాటు నా కస్టమర్ దేవుళ్ళకి ఒక మంచి క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, రిసార్ట్ ఇద్దామనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి ముందు ముందు బీవీఆర్ ఎలాంటి ప్రాజెక్ట్స్ చేపట్టనుంది? రాబోయే రోజుల్లో కష్టపడి సంపాదించి నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రతి కస్టమర్కి న్యాయం జరిగే విధంగా రాబోయే రోజుల్లో మిడిల్ క్లాసు అందరినీ దృష్టిలో పెట్టుకొని తక్కువ రేట్లో కూడా మంచి మంచి లేఅవుట్లు ఇచ్చి మేమేమైతే కమిట్మెంట్ చేస్తామో అన్ని డెవలప్మెంట్ చేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ బంగారు భవిష్యత్తుకి పాటు పడతామని ప్రామిస్ చేస్తా ఉన్నా. కొత్తగా వచ్చే కస్టమర్స్కి మీరు ఇచ్చే భరోసా ఏంటండి? ఒక సంవత్సరం రోజుల్లో 7 వెంచర్లు ఫినిష్ చేసాం. నా కస్టమర్లు కొనిన దానికంటే ఆల్మోస్ట్ 2 టైమ్స్, 1 టైం కొన్ని వెంచర్లో 2 టైమ్స్ డబుల్ అయింది, కొన్ని వెంచర్లో 1 టైమ్స్ డబుల్ అయింది 1 ఇయర్లోనే. రాబోయే రోజుల్లో కూడా నా కస్టమర్లు అందరికీ భరోసా అంటే నిజంగా మంచి అప్రిషియేషన్ వస్తుంది. అప్రిషియేషన్ రావడానికి నేను సెలెక్ట్ చేసుకునే ప్రాజెక్టులు ప్రతి ప్రాజెక్టు కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో కానీ, ఫ్యాబ్ సిటీ, ఎలక్ట్రాన్ సిటీ, ముచ్చెర్ల ఫార్మా సిటీ దగ్గరలో ఒక టౌన్ను బేస్ చేసుకొని లేదా ఒక హైవేని బేస్ చేసుకొని మంచి వెంచర్లు సెలెక్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఏ రోజైనా అమ్ముకోవాలనుకుంటే ఖచ్చితంగా తిరిగి తీసుకోవడానికి మేము తీసుకుంటామని భరోసా ఇస్తున్నాం బీవీఆర్ తరపు నుంచి. రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్ని కంపెనీలు ఉండగా మీ కంపెనీకి ఇంత మంచి పేరు రావడానికి కారణం ఏంటంటారు? అంటే పేరు అంటే అది ఆటోమేటిక్గా మనం తెచ్చుకుంటే వచ్చే పేరు కాదు. నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రతి కస్టమర్ సాటిస్ఫై అయిన రోజు వాళ్ళు 10 మంది చెప్పి ఆ 10 మంది 100 మంది చెప్పడం వల్ల నా కస్టమర్ దేవుళ్ళకి నేను ఏమైతే ప్రామిస్ చేశానో ఆ ప్రామిస్ మాట తప్పకుండా, మడమ తిప్పకుండా వాళ్ళకి నేను చెప్పింది చెప్పినట్టు చేశాను. కాబట్టి వాళ్ళ ఆదరంతో నన్ను ఇంకా ముందు నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రోత్సాహంతో ఇంకా రాబోయే రోజుల్లో మంచి మంచి లేఅవుట్లు ఇస్తానని ఈ సందర్భంగా నా కస్టమర్లకి తెలియజేస్తా ఉన్నా. సంతోషం అండి. మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు దాని వెనకాల మీరు చేసే కృషి ఏంటి? అంటే ఇక్కడైతే బాగుంటుంది, అక్కడైతే బాగుంటుంది అని ముందరే ఆలోచించి ప్లానింగ్ చూసుకుని దాని తర్వాత చేస్తారా? ఎలా చేస్తారు, మీ ప్లానింగ్ ఎలా ఉంటుంది? అంటే ఏ కస్టమర్ అయినా కష్టపడి సంపాదించే డబ్బు తొందరగా పెరగాలి, నా పిల్లల కుటుంబ ఖర్చులు పనికిరావాలని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు నా కస్టమర్లు వాళ్ళ దృష్టిలోకి